దోసకాయ చట్నీ ఈ స్టైల్లో ట్రై చేయండి అన్నంలోకి అండ్ టిఫిన్స్లోకి అయితే అసలు బెస్ట్ కాంబినేషన్ నమస్తే వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు నేను దోసకాయ చట్నీ చేయడానికి రెండు మీడియం సైజు దోసకాయలు తీసుకున్నాను వాటిని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకుంటున్నాను ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం హీట్లోనే పెట్టుకోవాలి ఇవి మాడకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఇలా దూరగా వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత నేను కొత్తిమీర తీసుకున్నాను ఇది ఒక హాఫ్ కట్ట అట్లాగే ఒక వెల్లుల్లి మొత్తం వేసుకుంటున్నాను ఇవి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పాట్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మీడియం హీట్లోనే వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దోసకాయ ముక్కల్ని వేసి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం ఉడికినట్టుగా అయితే సరిపోతుంది ఎక్కువగా వేయించాల్సిన పని లేదు ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అన్నంలోకి అండ్ టిఫిన్స్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషను ఇది ఒక్కసారి చేసుకుంటే నాలుగు రోజులు నిలువ ఉంటుంది ఈ దోసకాయ ముక్కల్లో నేను కొన్ని తీసి పచ్చివి పక్కన పెట్టుకున్నాను నా దగ్గర ఒక రా మ్యాంగో ఉంది ఇది చాలా పుల్లగా ఉంది సో నేను ఇది కూడా ఈరోజు ఈ చట్నీకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు అండ్ నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాము ఇది ఒకసారి తిప్పిన తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మిక్సీ పట్టిన తర్వాత మనం పచ్చి ముక్కలు ఉన్నాయి కదా దోశవి అవి కూడా వేసేసుకొని అలాగే రా మ్యాంగో ముక్కలు కూడా ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము ఎక్కువగా మిక్సీ తిప్పొద్దు అలాగే ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ మాత్రం అస్సలు మెత్తగా పట్టొద్దు మధ్య మధ్యలో ఆపుతూ ఒకసారి కలుపుతూ ఇలా కొంచెం ముక్కలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇలా పచ్చగా ఉంటేనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు ఇప్పుడు దీనికి తాలింపు చేసుకుందాం దీనికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇలా చుంచి వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇది కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మనము పసుపు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పసుపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం హింగ వేస్తున్నాను హింగ మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది దట్టు బాగా డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది కదా ఇది కాస్త వేగిన తర్వాత ఈ తాలింపు అంతటిని మనం చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే అండి ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదా ఇలా చట్నీలోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకోవాలి పడితే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము అంతే అండి దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా ఇష్టం నాకైతే అసలు అన్నంలోకి దోశ ఇడ్లీ ఎనీ టిఫిన్ చాలా బాగుంటుంది మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు కదా ఇప్పుడు కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్